ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల హక్కుల కోసం గత 15 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు కొరకు ఢిల్లీ నుండి గల్లీ దాకా ఎన్నో ఉద్యమాలు చేసింది కోటి ఆశలతో నూతన ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తుంది అనే భావంతో ఉద్యోగులందరూ ఎదురు చూశారు కానీ సిపిఎస్ రద్దు చేయడంలో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ ఏపీజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపి ప్రభుత్వానికి ఉద్యోగుల యొక్క న్యాయమైన కోరికలు అయిన సిపిఎస్ రద్దు గురించి మరోసారి తెలిపే విధంగా నినదించాలని రాష్ట్ర జేఏసీ నాయకత్వం పిలుపునిచ్చింది లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ చేపడతా ఉన్నాము దీనిలో భాగంగా ఈరోజు చీరాల ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఈరోజు సమాసమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘమిత్రులందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాము మనం ఒకటే డిమాండ్తో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం ఒకటే డిమాండ్ ఏందయ్యా అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలి ఏందా హామీ అంటే సిపిఎస్ రద్దు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా ఉంటే 5 సంవత్సరాలు ఉంటే వాళ్ళ పెన్షనా 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడాలా ఎక్కడ ఉంది న్యాయం రాజ్య భారత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది ఇప్పుడు పరిపాలించే వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు పొట్టలేదు మోడీ గారు కానీ ఎవరైనా కానీ మరి అలాంటి వారు రాజ్యాంగ లిఖితాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారంటే భారతదేశం లౌకిక దేశం ప్రజాస్వామ్య దేశం చరిత్రలో మార్చే పరిస్థితి వీళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం.